యువగలం ప్రజాగలం జనగలం మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మన వినుకొండలో అడుగు పెట్టారు ఈ వినుకొండ భూమి పావనమైంది తండ్రికి దగ్గ తనయుడు తాత ఎంటిఆర్కు దగ్గ మనయుడు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పల్లె పల్లె తిరుగుతూ రాత్రింబగళ్ళు తిరుగుతూ పాదయాత్రగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రజా సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు చూపించబోతా ఉన్నారు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ యువగలం పాదయాత్ర మొదలైన తర్వాత నాకు రెండు విషయాలు అర్థమైనాయి ఒకటి బాబు లేడీస్ ఉన్నారు జెంట్స్ అందరూ వెనక్కి రావాలి చెప్తున్నా సీరియస్ చెప్తున్నా అదంతా మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఎండైనా వానైనా లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువగలం ప్రజాగలంగా మార్చి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి యువ నాయకుడు నారా లోకేష్ లో పెద్ద మ్యాటర్ ఉందని అర్థమైంది పెద్ద విషయం ఉంది మన నారా లోకేష్ గారిలో ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఇంకో విషయం అర్థమైంది జగన్ దగ్గర మ్యాటర్ లేదని జగన్ దగ్గర విషయం లేదు మాయ మాటలు చెప్పి నమ్మినోళ్ళ గొంతు బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీల చేత ఓట్లయించుకుని అధికారంలోకి వచ్చినాక నమ్మినోళ్ళ గొంతు కోసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకు అండగా ఉన్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది పేదలకు ఎప్పుడు అండగా ఉన్న జెండా మన తెలుగుదేశం పార్టీ జెండా పేదలకి కొండంత అండగా ఉన్నారు ఆనాడు ఎన్టీఆర్ ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జనం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారులున్న ప్రజల కోసం పనిచేశాడు ప్రతిపక్షాలున్న ప్రజా సమస్యల కోసం నిత్యం ప్రజల్లో ఉన్నాడు జననాయకుడు మన చంద్రబాబు గారు అబద్ధపు హామీలిచ్చి నమ్మినోళ్ళ గొంతు కోసి మాట తప్పి మడెం తిప్పి ఈరోజు గాల్లో తిరుగుతున్నాడు జగన్ రెడ్డి పరదాలు కట్టుకొని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనంలో తిరుగుతూ జనాల సమస్యల పరిష్కారం కోసం నిలబడ్డాడు మన నాయకుడు చంద్రబాబు గారు పదవి రాగానే జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి ఆకాశంలో తిరుగుతా ఉన్నాడు పేద ప్రజల్ని మర్చిపోయాడు పేదల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని మోసం చేశాడు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేపిస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది అభివృద్ధి చేసిన నాయకుడు చంద్రబాబు గారు సంక్షేమం అందించినటువంటి నాయకుడు మన చంద్రబాబు గారు జనాల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని కోతలకు వస్తున్నాడు
అంత సీన్ లేదు అంత మేకపోతు గాంభీర్యమే వాళ్ళ సొంత టీము పీకే టీము ప్రశాంత్ కిషోర్ టీము సర్వే చేసి అయ్యా ప్రజెంట్ మంత్రులు మొన్నటి దాకా చేసినటువంటి మాజీ మంత్రులు ఒక్కడు కూడా గెలిచే పరిస్థితి లేదు ఈసారి ఎన్నికల్లో 20-24 లని జగన్మోహన్ రెడ్డికి చెప్పారు డిపాజిట్లు కూడా రావని మీ సొంత సర్వే టీమే చెప్పింది మీరు అంటున్నారు వైనాట్ 175 అని కరోనా వచ్చినప్పుడు జనాలు కష్టాల్లో ఉంటే ఎవరన్నా పట్టించుకున్నారా కరోనాలో చనిపోయిన వాళ్ళని ఎవరన్నా మీరు ఆదుకున్నారా అలాగే నిన్న వరద బాధితులు గోదావరి వరదలు వస్తే పేదవాళ్ళని వరద బాధితుల్ని పరామర్శించడానికి ఈ ముఖ్యమంత్రి ఒక్క రోజైనా వెళ్ళాడా అన్నట్టునా మిమ్మల్ని ఒక్క సీట్ అయినా ఎందుకు గెలిపించాలో మీరు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా వైనాట్ 175 కాదు ఒక్క సీట్ అయినా ఎందుకు గెలిపించాలో ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని నిన్నెందుకు గెలిపించాలి జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నారు ప్రజలు దీనికి ఏం సమాధానం చెప్తావు ప్రజల్ని గాది కొదిలేసి ప్రజల్ని మోసం చేశాడు ఈరోజు తెలియసా అంటుంది నారా లోకేష్ గారి యువగాం దెబ్బకి 3 MLC సీట్లు గ్రాడ్యుయేట్ సీట్లు పులివెందుల్లో కడప జిల్లాలో రాయలసీమలో కూడా దుమ్ము లేగిపోయింది చిత్తు చిత్తైపోయింది వైఎస్ఆర్ పార్టీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర మొదలైనాక 3 MLC సీట్లో భారీ మెజార్టీ గెలిచారు వైఎస్ఆర్ పార్టీకి 105 నియోజకవర్గాల్లో జరిగినటువంటి దాంట్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారని నేను గుర్తు చేస్తున్నా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎప్పుడొచ్చాడనేది మ్యాటర్ కాదు బుల్లెట్ దిగిందా లేదా అని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు బుల్లెట్ దిగిందా లేదా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆనాడు అన్న మీరు సార్ మీరు లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాకు నిధులు ఇచ్చారు బీసీ కాలనీలో ఎస్సీ కాలనీలో గ్రామ గ్రామాన